అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ముఖ్యమంత్రి పదవి ఉంది. ఆయన పెద్ద పెద్ద కేకలతో పెద్ద పెద్ద అరుపులతో ఇదే రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అవినీతి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అరికడతానన్నారు. మీరే అవినీతి చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు విచ్చలవిడిగా జిల్లాకొకలు అవినీతి చేస్తున్నారు. దాన్ని అరికట్టడంలో మీరు విఫలమయ్యారు. ఇకపోతే కక్ష సాధింపులు, పక్షపాతం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యం. దోచుకోవడానికి గద్దెనెక్కినట్టు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని బాగు చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, లేదా ప్రజలకి మేలు చేయాలి అనేది ఎక్కడా కూడా ఆయన ఈ ఏడాది పాలనలో ప్రజలకు కనిపించలా. స్కామ్ పేరుతో స్కీములు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఉదాహరణకి స్కీములు అంటే మద్యపాన నిషేధం ఉంది. మద్యపాన నిషేధం చేయకపోగా పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి ఆయన ఒక స్కీమ్ మాదిరిగా పేర్లు తెలియనటువంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లు అవన్నీ ప్రజల మీద రుద్దినటువంటి గనుడు కాబట్టి అది ఒక పెద్ద స్కాము. దాన్ని ఒక స్కీమ్ లాగా ఏదైతే మేము మద్యపాన నిషేధం రద్దు చేస్తాము అని అంచెల వారిగా రద్దు చేస్తామని చెప్పి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి జేట్యాక్స్కి వేల కోట్లకి ఒక రూపకల్పన చేసినటువంటి స్కామ్ ఏదైనా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో మద్యపానం స్కీము. ఇకపోతే జేట్యాక్స్ పెట్టిన జేట్యాక్స్ మీద పెట్టినటువంటి శ్రద్ధ, అంటే జేట్యాక్స్ దేంట్లో లాగాలి అని పెట్టినటువంటి శ్రద్ధ, రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దాం, రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యమంత్రి తప్ప మరెవరం కూడా సరిదిద్దలేరు, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ప్రజలకి సరైన పరిపాలన అందించమని చెప్పడమే కానీ పరిపాలన అందించే బాధ్యత ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. కాబట్టి జేట్యాక్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇకపోతే ఇవాళ ఆయన సంవత్సరమైన కాలంలో దాదాపు 50 కోట్ల రూపాయలు ప్రకటనలకి ఖర్చు చేశారు. ఇవాళ ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే కరోనాకి ఎంత బడ్జెట్ ఇచ్చారు మీరు, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టారు చెప్పండి లెక్కలు. మీ సంవత్సర కాలం పండక్కేమో మీరు ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోయినా మేము అది చేసాం ఇది చేసామని తప్పుడు ప్రకటనలకి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. కరోనాకి మీరేం చేశారు? మీరు ఒక శ్వేతపత్ర వీడియోలు చేయండి. ఈ రాష్ట్రంలో కరోనాకి మీరేం చేశారు? ఇంకా చెప్పకుండా పోవాలంటే మేము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణ మాఫీ చేస్తానన్నారు. దాదాపు 21,000 కోట్ల 168 లక్షలు అక్షరాల డ్వాక్రా రుణమాఫీ చేయాలి. ఇవాళ వరకు మీరు చేసింది ఎంత? కేవలం 1,400 కోట్లు మాత్రమే. మీరు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని నవరత్నాల్లో పెట్టి మీరు ఇంతవరకు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా కేవలం ఈ సంవత్సర కాలంలో 1,400 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. అక్కడ మీరు తప్పారు. అలాగే ఇసుక పాలసీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులకి ఉపాధి కల్పించాం.
ఇవాళ మీరేం చేశారు? పెద్ద పెద్ద మిషనరీ పెట్టారు. మిషనరీ పెట్టి ఇసుకని లారీలు లోడ్ లెక్కిచ్చి పక్కన ఉన్నటువంటి తెలంగాణ, మరో పక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఇంకో పక్కన ఉన్నటువంటి బెంగళూరు, కర్ణాటక, లక్షల రూపాయలు ఒక లారీ ఇసుక లక్షల రూపాయలకు మించి అమ్ముతున్నటువంటి ప్రభుత్వం, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఆ ప్రభుత్వంకి జమ కావు ఆ ఇసుక డబ్బులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల జేబులోకి జమ అయ్యేలాగా ఇసుక పాలసీ పెట్టారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు. ప్రజల ఆక్రందనలు మీకు వినబడవా? ఇవాళ నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి. పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి ఏదో కొద్దిగా మద్యం సేవిద్దాం అనుకున్న వాళ్ళ రేట్లు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ప్రతి దాని రేట్లు పెరిగినాయి. దానికి బాధ్యత మీది కాదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ప్రజల సొమ్ము దోచుకోవడమే జయంగా ఈ ఏడాది కాలంలో 90% హామీలు నెరవేర్చారన్నారు. ఎక్కడ నెరవేర్చారు, ఎప్పుడు నెరవేర్చారు, ఎవరెవరికి ఇచ్చారు? ఈ రాష్ట్రంలో మీరు కోరుకున్న పంచాయతీని ఒకటి సెలెక్ట్ చేయండి. ఆ పంచాయతీలో ఎంతమందికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, ఎంతమందికి అందట్లేదో మీ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యేని పంపించండి. మా పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే వస్తారు. ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధం. మీరు సిద్ధమా? అంటే మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆఖరికి సంపద సృష్టించడం కూడా చేతకాట్లా మీకు. పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు రాక పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నటువంటి వైన్యం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పరిశ్రమలు మేము రాష్ట్రంలో పెడితే మా పెట్టుబడులకి గ్యారంటీ ఏంటి అని ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ కూడా వెనక తగ్గడమే కాకుండా ఇతర రాష్ట్రాలు పారిపోతున్నారు. ఒక్క ఏడాదిలో దాదాపు 82,000 కోట్లు అప్పు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బడుగు బలహీన వర్గాల దళిత ముస్లిం మహిళలపై దాడులు చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పెన్షన్లు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి రాకముందు కేవలం 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని దాదాపు 10 రెట్లు మళ్ళీ ఎన్నికల నాటికి 2,000 రూపాయలు మేము చేస్తే మేము 3,000 రూపాయలు చేస్తామన్నారు. మీరు ఎక్కడ చేశారు? మీరు అధికారంలోకి వచ్చాక కేవలం 250 రూపాయలు పెంచి విడతల వారీగా పెంచుతామన్నారు. అది మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? మేము అధికారంలోకి రాగానే ఇంకో 250 రూపాయలే పెంచి విడతల వారిగా 3,000 రూపాయలు చేస్తామని మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ప్రజల్ని ఎందుకు మోసగించారు? దీనికి సమాధానం చెప్పాలి. సరే, ఇవాళ ఏడాది పాలన అవుతుంది కదా, ఏడాది పాలన పూర్తి చేశారు కదా, ఇవాళకైనా 3,000 చేయండి. మీరు అధికారంలోకి రాగానే 3,000 చేస్తా అన్నారు. ఏడాది పాలన జరిగింది కదా, 3,000 చేయండి ప్రజలకి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇవాళ కరోనా సమయంలో పనులు లేక అల్లాడిపోతున్నారు. కాబట్టి మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద ఏంటంటే విశ్వసనీయత అంటారు, మాట వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంది మీకు విశ్వసనీయత అని మేము అడుగుతున్నాం. మీరు వాళ్ళు చేసే పనులకి ప్రజల జేబులేమో నిల్లు, కాంట్రాక్టర్ జేబులేమో ఫుల్లు. మార్చి 31 కరోనాతో ప్రపంచం మొత్తం అలాడిపోతుంటే
దాదాపు 7,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల ఖాతాలో జమ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ కమిషన్ల కోసం. ప్రజా సంక్షేమానికి మాత్రం ఉండవు. కరోనా వచ్చి 3 నెలలు పన్నులు లేక ఖాళీగా ఉంటున్న వ్యక్తులకి ఒక కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు వాళ్ళకి ఖాతాలు వేయడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. వీళ్ళకి మాత్రం వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళ మనుషులకి వీళ్ళ కమిషన్ల కోసం 7,000 కోట్ల రూపాయలు ఆదుర్తగా ఏదో కాంట్రాక్టర్లకు డబ్బులు అయిపోతే ఏదో ఏమైపోయిద్దో అని ఒక ఆదుర్తగా 7,000 కోట్ల రూపాయలు వేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. కానీ ఒక పరిపాలన అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి లేవని ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఇప్పటికైనా చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర పరిపాలన ప్రజలకు చేసింది శూన్యం. ఆయనకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన ఖాతాలోకి వెళ్ళినాయి తప్ప ప్రజలకి మాత్రం శూన్యం మిగిల్చారని మరొకసారి విన్నవించుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ గ్రామం అయినా ఒక్క గ్రామాన్ని వాళ్ళు ఎన్నుకొని ఆ గ్రామంలో వాళ్ళ ఎమ్మెల్యే వస్తే ప్రభుత్వం తరపున పార్టీ తరపున వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తి వెళ్ళి చర్చించడానికి సిద్ధం. ఏమండి, ప్రజావేదిక ఎక్కడుంది సార్? కూల్చేశారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తి అన్నా ఒక మంచి పని చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి మంచి పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచే పని పెట్టారే, ఇంకెక్కడుంది ప్రజావేదిక? కాబట్టి ఆయన ఏ వేదిక అంటే ఆ వేదిక, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. అదే అర్థం కావట్లేదు ప్రజలకి. సంవత్సర కాలంలో ఈ ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అదేంటంటే అంతకుముందు లోకేష్ బాబు అమెరికాలో చదువుకొని వచ్చి ఏదన్నా ఒక్క స్పెల్లింగ్ తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్ అయితే దాన్నే సోషల్ మీడియాలో రిపీట్ చేస్తూ చేసేవాళ్ళు. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్కటి తప్పే, ఆఖరికి ఆయన రికార్డ్ చేసేవి కూడా తప్పే. ఆయన అంత కష్టపడి రికార్డ్ చేసి ప్రజలకు వదులుతున్నటువంటి ప్రెస్ మీట్లు కూడా తప్పులు దొరుకుతున్నాయి. ఎక్కడ తప్పులకు దొరుకుతాము? లేదా ఎక్కడ మీడియా వాళ్ళు వస్తే ఈయన పరిపాలన మీద ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టట్లా, అంతే కదా. ఇవాళ విలేకరులు అడిగే ప్రజల వైపు విలేకరులు అడిగే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చాటేస్తున్నారు.